ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఒక పాట పాడుకుని ఉపవాసం అనే అంశంలోకి వెళ్దాం. ఒక పాట పాడుకుందాం. పాట పాడుకుని అంశంలోకి వెళ్దాం. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. నా ప్రాణమా, నా జ్ఞానమా, నా ఊపిరి నీవేసయ్యా. నా ప్రాణమా, నా జ్ఞానమా, నా ఊపిరి నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. జాలి లేనిది మాయలోకము కలత చెందేను నా దీన హృదయం. జాలి లేనిది మాయలోకము కలత చెందేను నా దీన హృదయం. నన్ను కాపాడుటకు నా దరి నిలిచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నన్ను కాపాడుటకు నా దరి నిలిచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నా ప్రాణమా, నా జానమా, నా ఊపిరి నీవేసయ్యా. నా ప్రాణమా, నా జానమా, నా ఊపిరి నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. నా ప్రాణమా, నా జానమా, నా ఊపిరి నీవేసయ్యా. నా ప్రాణమా, నా జానమా, నా ఊపిరి నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. నన్ను ప్రేమించేవారు ఎందరూ ఉన్నను, అంతము వరకు నాతో ఉండరు. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతము వరకు నాతో ఉండరు. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవేసయ్యా. నా ప్రాణము నీవేసయ్యా. నా ప్రాణమా, నా జానమా, నా ఊపిరి నీవేసయ్యా. నా ప్రాణమా, నా జానమా,
నా ఊపిరి నీవేసయ్యా, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. కన్నులు మూసినా కన్నులు తెరచినా నా చూపులలో నీ రూపమే, కన్నులు మూసినా కన్నులు తెరచినా నా చూపులలో నీ రూపమే. కనికారించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. కనికారించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవేసయ్యా, నా ప్రాణమా నా జానమా నా ఊపిరి నీవేసయ్యా, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం అనే అంశం మీద మరి మాట్లాడుతున్నాను. మరి టీవీ ప్రేక్షకులు చక్కగా దేవుని వాక్యాన్ని ఆలకించి దైవ ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాను. ఉపవాసము మూల వాక్యం యోవేలు 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఉపవాసం యోవేలు భక్తుడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి, కన్నీరు విడవండి, దుఃఖించండి, మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా మీరు ఉపవాసం ఉండి నా యద్దకు తిరిగి రండి అంటున్నాడు. మనం ఉపవాసం చేసేటప్పుడు ఇష్టపూర్వకంగా చేయాలి ఉపవాసం, దేవునికి ఇష్టంగా. మరి దేవుని ప్రేమించి దేవునికి ఇష్టంగా ఉపవాసం ఉండాలి. ఎలా ఉండాలంటే కన్నీరు విడవాలి, దుఃఖించాలి, ఏడవాలి, మనస్ఫూర్తిగా ఆయన యొద్దకు రావాలి. అందుకని ఇక్కడ యోవేలు భక్తుడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని. మనస్ఫూర్తిగా దేవుని యొద్దకు రావాలి మనం, ఇష్టపూర్వకంగా దేవుని పని చేయాలి, ఇష్టపూర్వకంగా దేవునికి ఇష్టంగా ఉండాలి. ఉపవాసం అనగా ఉప అనగా దగ్గరగా, వాసం అనగా నివసించటం, దేవునికి దగ్గరగా నివసించటం. ఉపవాసం అనగా ఉప అనగా దగ్గరగా, వాసం అనగా నివసించటం, దేవునికి దగ్గరగా నివసించటం అంటే ఒక చోట కూర్చోటం. ఉపవాసం ఉండి అటు ఇటు కొంతమంది ఏం చేస్తారంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ఊర్లు వెళ్తూ ఉంటారు. ఇది ఉపవాసం కాదు. ఉపవాసం అంటే నువ్వు దేవుని సన్నిధిలో, మందిరంలో లేకపోతే గృహంలో ఒక చోట కూర్చోవాలి. దేవునికి ఉప అంటే దగ్గరగా, నివాసం నివసించడం. వాసం అంటే నివసించడం, దేవునికి దగ్గరగా నివసించడం, అది ఉపవాసం. ఉపవాసం అనగా ఆహారము నీళ్లు మానుట. ఉపవాసం అనగా ఆహారం నీళ్లు మానుట. కొంతమంది ఉపవాసం అని ఎలా పడితే అలా ఉంటారు, అది కాదు అసలు ఉపవాసం. ఉపవాసం అనగా నీళ్లు మానేయాలి, ఆహారం మానేయాలి.
మనమే మూడు పూటలు కొంతమంది మూడు పూటలు తిని నేను ఉపవాసం అంటారు. ఉపవాసం అంటే అసలు ఏమి ముట్టుకోకూడదు. ముట్టుకోకుండా ఆహారం మానేయాలి, నీళ్లు మానేయాలి. కొంతమంది ఫల రసం తీసుకుంటామంటారు, కొంతమంది మజ్జిగ తీసుకుంటారు, కొంతమంది నిమ్మరసం తీసుకుంటారు, కొంతమంది ఒక పూట భోజనం చేస్తారు. ఇది కాదు కానీ భోజనం నీళ్లు మానేయాలి. అసలు పచ్చి ఉపవాసం అంటే మనం దేవునికి దగ్గరగా నివసించాలి, రెండోదిగా మరి ఆహారం నీళ్లు మానివేయాలి. ఎందుకు చేయాలంటే ఈ ఉపవాసం గొప్ప కార్యాలు మన పట్ల జరగాలని, గొప్ప కార్యాలు మన పట్ల జరగాలని, గొప్ప కార్యాలు సాధించడానికి ఉపవాసం చేయాలి. కొంతమంది ఋషులు అయితే తపస్సు చేస్తారు ఉపవాసానికి, రాజకీయ నాయకులు అయితే నిరాహార దీక్ష చేస్తారు, తర్వాత దేశ స్వాతంత్ర యోధులు అయితే సత్యాగ్రహం చేస్తారు, విశ్వాసులు అయితే ఉపవాసం ఉంటారు. ఉపవాసం అనగా ఉప అనగా దగ్గరగా, వాసం అనగా నివసించటం, దేవునికి దగ్గరగా నివసించటం. ఒక మందిరంలో కానీ ఒక గృహంలోనూ కానీ మరి చేరి ఎటు వెళ్లకుండా ఎటు పోకుండా దేవునికి పాటలు పాడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉపవాసం ఉండాలి. ప్రార్థనలో గడపాలి, వాక్యంలో గడపాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. కొంతమంది లేవటంలోనే వాక్యం చదవరు, ధ్యానం చేయరు. ఉపవాసం అంటే తలస్నానం చేసి ఒక గదిలోనికి వెళ్ళి రహస్యమన్న తండ్రికి నుమ్మర పెట్టాలి, దేవునికి దగ్గరగా నివసించాలి. ఉపవాసం అని నువ్వు ప్రయాణాలు చేసి లేకపోతే ఆలయాల దగ్గరికి వెళ్ళి పనికిమాలిన ఊసులు చెప్పుకుంటా కూర్చుంటే అది ఉపవాసం కానే కాదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఇక్కడ ఋషులు తపస్సు చేస్తారు, రాజకీయ నాయకులు నిరాహార దీక్ష చేస్తారు, దేశ స్వాతంత్ర యోధులు సత్యాగ్రహం చేస్తాడు. గాంధీ గారు చేశారు సత్యాగ్రహం, ఎందుకంటే ఉప్పు కోసం ఉప్పు సత్యాగ్రహం చేశాడు గాంధీ గారు. మరి విశ్వాసులు అయితే ఉపవాసం ఉండాలి. విశ్వాసులు అంటే ఎవరు? మనమే. క్రీస్తు నమ్మిన బిడ్డలు విశ్వాసులు. వీళ్ళు మరి దేవునికి దగ్గరగా నివసించాలి, మందిరంలో గడపాలి, స్తోత్రాలు చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి, పాటలు పాడాలి, దేవుని వాక్యం ధ్యానం చేయాలి, ప్రార్థన మోకాళ్ళు వంచి ప్రార్థన చేయాలి. అది ఉపవాసం. ఉపవాసం అనగా ఆహారం మానేయాలి, నీళ్లు మానేయాలి. కొంతమంది గారెలు తింటూ ఉంటారు, కొంతమంది ఇడ్లీ తింటూ ఉంటారు ఉపవాసం అని, కొంతమంది ఆహారం తీసుకుంటారు ఒక పూట మూడు దాటినాక. ఇది కాదు ఉపవాసం. అసలు ఆహారం మానేయాలి, నీళ్లు మానేయాలి. ఉపవాసం అనగా దేవునికి దగ్గరగా నివసించాలి, అది ఉపవాసం. అందుకని ఇక్కడ చూడండి, విశ్వాసులే ఉపవాసం ఉంటారు. అసలు ఈ ఉపవాసం ఎందుకు ఉంటారంటే మనం పరిశుద్ధత కొరకు, తర్వాత దైవ ప్రత్యక్షత కొరకు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడటానికి ఉపవాసం ఉంటారు. దైవ ప్రత్యక్షత చూడాలని ఉపవాసం ఉంటారు. అది ఉపవాసం అసలు ఎన్ని దినాలు ఉండాలి? మొదటిగా పాయింట్, ఒక దినం ఉపవాసం ఉన్న వ్యక్తి ఉన్నాడు, రెండోదిగా రెండు దినాలు ఉపవాసం ఉన్న వ్యక్తులు ఉన్నారు, మూడోదిగా మూడు దినాలు ఉపవాసం ఉన్న వ్యక్తులు ఉన్నారు, నాలుగోదిగా ఏడు దినాలు ఉపవాసం ఉన్న వ్యక్తులు ఉన్నారు, ఐదోదిగా 14 దినాలు ఉపవాసం ఉన్న వ్యక్తులు ఉన్నారు, ఆరోదిగా 21 రోజు ఉపవాసం ఉన్న వ్యక్తులు ఉన్నారు, ఏడోదిగా 40 దినాలు ఉపవాసం ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఈ ఏడు వ్యక్తులు మీకు చూపిస్తాను ఇప్పుడు. మొదటి దినం ఉపవాసం ఉన్న వ్యక్తి యెహోషాపాతు రాజు. రెండో దినాల వృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం. యెహోషాపాతు రాజు తన రాజ్యమునకు ఒక దినము దేవుని సహాయము కొరకు ఉపవాసము ఉండిరి. ఎందుకున్నారంటే మోయాబీయులు, అమేనీయులు యెహోషాపాతు మీదకి దండెత్తి యుద్ధానికి వస్తున్నారు. వస్తున్నప్పుడు మరి ఇక్కడ ఉన్న యెహోషాపాతుకు దగ్గర ఉన్న ప్రజలు కొంతమంది, అయ్యా మీ దేశం మీదకి మోయాబీలు, అమేనీయులు, మేనీయులు నీ మీదకి దండెత్తి యుద్ధానికి వస్తున్నారయ్యా అని యెహోషాపాతు రాజుకు తెలియజేశారు. కొంతమంది తెలియజేస్తే వాళ్ళు ఎక్కడున్నారంటే అసోన్ తామారు అనే ఎన్గేది ప్రాంతంలో ఉన్నారయ్యా అన్నారు. మరి అలా ఉన్నప్పుడు మరి యెహోషాపాతు భయపడ్డారు. ఈ యుద్ధం నుంచి మనం తప్పుకోవాలంటే, ఈ యుద్ధంలో మనం గెలవాలంటే మనం ఏం చేయాలి? ప్రజల్ని పిలిపించాడు. పిలిపించి మనం ఒక దినం ఉపవాసం ఉండాలని ప్రకటించాడు. ఎందుకంటే యుద్ధంలో గెలవాలి, యుద్ధం నుంచి తప్పుకోవాలి, వాళ్ళు మన మీదకి యుద్ధం రాకుండా ఉండాలి. కంటే యుద్ధం రాకుండా ఉండాలంటే మనము ఉపవాసం ఉండాలి అన్నాడు. అందుకని ఇక్కడ పిల్లల్ని శిశువులతో సహా మరి పెద్దలు మరి ఆడవారు మగవారు అందరూ కూడా ఉపవాసం ఉన్నారు ఒక దినం.
అధ్యయనం ఉంటే విచారణ చేసాడంట. మీ విచారణ అనగా ప్రార్థన. ప్రార్థన చేశారు. ఒక దినం ఉపవాసం ఉన్నారు అందరూ, శిశువులు, పశువులు, పెద్దవారు, పిల్లలు అందరూ కూడా ఒక దినాన్ని ఒక చోట సమాజంగా కూడి సమాజ మందిరంలో చేరి ఉపవాసం ఉన్నారు. సమాజ మందిరం అనగా మందిరం, దేవుని మందిరం, దేవుని స్తోత్రం. ఉపవాసం ఉన్నాడు ఒకరోజు ఉపవాసం ఉన్న వ్యక్తి, రెండు దినాలు ఉపవాసం ఉన్న వ్యక్తులు ఎవరంటే ఒక దినం ఉపవాసం ఉండి ఆ యుద్ధం నుంచి జయం పొందారు. వాళ్ళు వీళ్ళ మీదకి యుద్ధానికి రాకుండా ఎందుకు వెళ్ళిపోయారు. మరి రెండవదిగా చూస్తే రెండు దినాలు ఉపవాసం ఉన్న వ్యక్తులు పరిసయ్యులు ఎవరంటే లూకా సువార్త 18:13 వచనాలు చూడండి. పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన మనుషులను వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచున్నాను. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను. తనలో తాను ప్రార్థించుచుండెను. ఈ పరిసయ్యులు ప్రార్థన చేశారు. ఏమనంటే నేను వారానికి 2 సార్లు ఉపవాసం అని చెబుతున్నాడు. హెచ్చించుకుంటున్నాడు ఈ పరిసయ్యుడు. చాలామంది కొంతమంది హెచ్చించుకుంటామంటారు, నేనే గొప్ప, నేనే పెద్ద దైవజనుడిని, నేనే ఒక పెద్ద గాయకుణ్ణి, నేనే ఒక ప్రార్థన పరుణ్ణి హెచ్చించుకుంటామంటారు. ఈ పరిసయ్యుడు కూడా అదే హెచ్చించుకుంటున్నాడు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా 10వ వంతులో దశంభాగం ఇస్తున్నాను. మరి నేను కొంతమంది అయితే ప్రార్థన మందిరంలో ఫ్యాన్ ఇస్తే ఆ ఫ్యాన్ మీద పేరు రాసుకుంటామంటారు, గంటిస్తే ఆ గంట మీద పేరు రాసుకుంటామంటారు, నేను కానుక అయితే నేను అయ్యగారికి ఎంత ఇచ్చానని చెప్పుకుంటామంటారు. అది కాదు కావాల్సింది. మనం నువ్వు కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేతికి కూడా తెలియకూడదు అన్నాడు వాక్యంలో. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడింది ఆ మాట, నువ్వు కుడి చేతితో ఇచ్చేది నీ ఎడమ చేయి కూడా తెలియకూడదన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పరిసయ్యుడు హెచ్చించుకుంటున్నాడు, వారానికి 2 సార్లు ఉపవాసం అంటున్నాడు. నేను దశంభాగం అంతట్లో ఈ సుంకరి వలే నేను ఉండలేదన్నాడు. ఈ సుంకరి మరి దేవా నేను పాపిని అన్నాడు సుంకరి. ఈయన హెచ్చించుకుంటున్నాడు పరిసయ్యుడు. హెచ్చించుకుంటే మరి వారానికి 2 సార్లు ఉపవాసం అంటున్నాడు, మరి సుంకరిలాగా నేను ఉండలేదన్నాడు. కొంతమంది హెచ్చించుకుంటారు, ఈయనలాగా నేను ఉండలేదు, నేను దశంభాగాలు ఎత్తున్నాను, గుళ్ళో నేను ఫ్యాన్లు ఎత్తున్నాను, అది ఎత్తున్నాను, నా ఫ్యాన్ మీద నా పేరేయి, గంట మీద నా పేరేయి, మరి కానుకలు పెట్టి మీద నా పేరేయి అని చెప్తూ ఉంటారు కొంతమంది ఈ పరిసయ్యులాగా. అందుకని ఈ పరిసయ్యుడు 2 దినాలు ఉపవాసం ఉన్నాడు, ఉండి నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నానని హెచ్చించుకుంటున్నాడు చెప్తున్నాడు. ఈ సుంకర వలె నేను ఉండలేదు అన్నాడు. కొంతమంది నేను ఆయనలాగా నేను ఉండలేదు, ఈయనలాగా నేను ఉండలేదు, నేనే గొప్ప, ఆయన నాకులాగా ప్రార్థన చేయలేడు, ఆయన నాకులాగా వాక్యం చెప్పలేడు, ఆయన నాకులాగా పాటలు పాడలేడు అని హెచ్చించుకుంటూ ఉంటారు కొంతమంది. హెచ్చింపు స్వభావం. ఈ పరిసయ్యుడు హెచ్చించుకునే స్వభావం పరిసయ్యుడిది. సుంకరి అయితే దూరముగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తి, దేవా నేను పాపినైనా నన్ను కరుణించు అన్నాడు. మనం సుంకరిలాగా ఉండాలి. దేవా పాపినైనా నన్ను కరుణించయ్యా, నా ప్రార్థన ఆలకించు అని నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీకు ఎవరికి తెలియకూడదు, దేవునికి నీకు మాత్రమే తెలియాలి. దేవుని దగ్గర నువ్వు గడపాలి. దేవుని దగ్గర నువ్వు గడిపినట్లయితే, దేవునితో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల గొప్ప అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఉపవాసం దేనికి ఉంటానంటే మన పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయాలని, బిడ్డల పట్ల గొప్ప అద్భుత కార్యాలు జరగాలని, బిడ్డలకి గొప్ప ఉద్యోగాలు రావాలని. కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డల కొరకు, లేకపోతే వాళ్ళ అవసరతల కొరకు ప్రార్థన చేస్తాడు. ఈ సుంకరి కూడా 2 దినాలు ఉపవాసం ఉన్నాడు. 3 దినాలు ఉపవాసం ఎవరు ఉన్నాయంటే ఎస్తేరు ఉంది. ఎస్తేరు మరి వాళ్ళ ప్రజల కొరకు, మరి దేవు రాజు దగ్గరికి వెళ్ళాలంటే, దేవుని ఆజ్ఞ పొందాలంటే, నేను రాజు దగ్గరికి వెళ్ళాలంటే మీరు 3 దినాలు ఉపవాసం ఉండని మొర్దెకాయకి చెప్పింది మోయాబు. ఎందుకని చెప్పిందంటే చూడండి, ఎస్తేరు గ్రంథం 4:16-17 ఇజ్రాయేల్ శత్రు ఆమాను వలన భయంకరమైన విపత్తు వచ్చిన కారణమున షూషాను కోటయందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి 3 దినములు అన్నపానములు ముట్టుకొనలేదు. యూదులీళ్ళు మొర్దెకాయ్ ప్రజలు, ఎస్తేరు తండ్రి మొర్దెకాయ్, హామాను ఏంటంటే ఆయనకి నమస్కారం చేయాలి ప్రజలు, మొర్దెకాయ్ నమస్కారం చేయాలి ఈ హామానికి, హామాను నమస్కారం చేయలేదని
దేవ రాజు దగ్గర ఆజ్ఞ తెచ్చాడు ఈ మొత్తికని ఉరికితే ఉరి తీయాలని 50 మూరల ఉరి తయారు చేశాడంట. కనుక ఈ మొత్తిక ఏం చేశాడంటే ఎస్తెరుతో చెప్పాడు, అమ్మా మరి ఆమానికి నేను నమస్కారం చేయలేదని నన్ను ఉరి తీయాలంటున్నాడు, మరి 50 మూరల ఉరికొయ్య తయారు చేశాడు, అమ్మ మరి దీన్ని తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఎస్తెరు అంది మన ప్రజలను మన ప్రజలందరినీ పిలిపించి యూదులందరినీ పిలిపించి మూడు దినాలు ఒక చోట చేరి మూడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను రాజు దగ్గరికి వెళ్ళి నిలబడాలి, రాజు దగ్గరికి నా పర్మిషన్ కావాలంటే మనం ఉపవాసం ఉంటేనే ఆ పర్మిషన్ దొరుకుద్ది అంది ఎస్తెరు. కనుక మొర్దెకాయ్ ప్రజ యూదులందరినీ ఒక చోట చేర్చి మరి ఎస్తెరు మరి రాజు దగ్గరికి వెళ్ళి రాజాగ్ని తేవాలి అని మరి మూడు దినాలు ఉపవాసం ఉన్నారు మా యూదులందరూ కూడా. ఎస్తెరు కాడ ఉంది మూడు దినాలు, మూడు దినాలు ఉపవాసం ఉంటే రాజు పర్మిషన్ ఇచ్చాడు రాజాగ్ని రాజు దగ్గరికి రావడానికి. ఎస్తెరు ఏం కావాలి ఎస్తెరు నీకంటే, అయ్యా పలానా హామాను మరి మా తండ్రిని ఉరి తీయాలన్నాడు అయ్యా, మరి ఆ ఉరికమ్మాను తప్పించాలి, నువ్వు చేయాలి, నువ్వు ఆ పని చేయాలి అంటే మరి అప్పుడు రాజు ఒక ఆజ్ఞ వేశాడు హామాన్ని తీసుకొచ్చి ఆ ఉరికమ్మం మీద హామాన్ని ఉరి తీయమని మరి రాజు ఆజ్ఞ ఇచ్చాడు. అలాగే మరి దేవుని వాక్యం ఏం చేస్తుందంటే ఇతరుల కొరకు గొయ్యి తవ్వితే ఆ గోతులు నువ్వే పడతావన్నాడు. సామెతల గ్రంథంలో రాయబడింది ఎదుటివారి కొరకు నువ్వు గొయ్యి తీసినట్లయితే ఆ గోతులు నువ్వే పడతావన్నాడు, పడతావని సామెతల గ్రంథంలో మరి సొలొమోను రాజు రాశాడు. అలాగే మనం ఇతరుల కొరకు మనం ఏదైనా ఆడు పాడైపోవాలంటే మనమే పాడైపోతూ ఉంటాం, ఇతరుల కొరకు మనం గోయి తీసామంటే ఆ గోతులు మనమే పడతాం. కనుక ఈ హామాన్ ఏం చేశాడంటే మొద్దికైకి ఉరికొమ్మ తయారు చేశాడు, 50 మూరల ఉరికొమ్మని తయారు చేశాడు. తయారు చేసినప్పుడు మరి ఆ రాజు ఆజ్ఞ పొందింది, రాజు దగ్గరికి వెళ్ళింది, రాజుతో మరి ఆజ్ఞ తీసుకొచ్చింది, అయ్యా మా ప్రజలను కాపాడాలి నువ్వు, మా ప్రజల మీద మరి హామాను కొరడాతో జడిపిస్తున్నాడు, మనమే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మా ప్రజల్ని మా నాన్నగారిని ఉరికమ్మం మీద ఎక్కించాలనుకుంటున్నాడు, వీటి నుంచి మమ్మల్ని తప్పించయ్యా, మా ప్రజలను కాపాడమని రాజు దగ్గరికి వెళ్ళి మొరపెట్టింది. మొరపెట్టినప్పుడు రాజా అప్పుడు ఎస్తెరు ప్రజల్ని ఎస్తెరు గారి తండ్రిని కాపాడాడు. రాజు భటులకి ఆజ్ఞ ఇచ్చాడు వెళ్ళి హామాన్ పట్టుకొచ్చి హామాన్ని ఆ ఉరికమ్మం మీద అతన్నే ఉరి తీసేయడమని ఆజ్ఞ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం కూడా ఇతరులు పాడవాలని చూస్తే ఇతరుల మీద మనం ఏదన్నా బురద చల్లాలనుకుంటే ఆ బురద మన మీదే పడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకని ఇతరులకి మనం గోతులు తీయకూడదు, గోతులు తీస్తే ఆ గోతులు నువ్వే పడతావు. దేవునికి స్తోత్రం. అలాగే మూడు దినాల ఉపవాసం ఉన్న వ్యక్తులు వేస్తారు యూదా ప్రజలు, యూదులు వీళ్ళు. అందుకని ఇక్కడ ఎందుకనగా రాజు సన్నిధిని నిలుచుటకై ఉపవాసం ఉండిరి, రాజు సన్నిధి నిలబడాలి, వేస్తారు నిలబడాలంటే వీళ్ళు ఉపవాసం ఉండాలి. ఎస్తెరు చెప్పింది నాన్నగారు మన ప్రజలందరిని తీసుకొచ్చి సమాధి మందిరంలో కూర్చోబెట్టి మూడు దినాలు ఉపవాసం ఉందాం మనందరం అని చెప్పింది. అప్పుడు ఓకే అని ఆ తండ్రి గారు ఆ యూదులందరినీ ఒక చోట చేర్చి మరి ఎస్తెరు ఎస్తెరేమో ఆమె మూడు దినాలు వీళ్ళు మూడు దినాలు ఉన్నారు, మూడు దినాలు ఉపవాసం ఉండి వాళ్ళు జయం పొందారు రాజు దగ్గర. మరి ఉరికమ్మం నుంచి తప్పించబడ్డాడు మొద్దికాయ. ఎందుకంటే మనం ఉపవాసం ఉంటే మనం జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చేసే దేవుడు ఆయన. శిష్యులు అడిగారు, అయ్యా మేము దెయ్యాలు ఎలగొట్టలేకపోతున్నాం, మేము ఎందువల్ల అంటే యేసుక్రీస్తు కూడా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నా నామంలో యేసుక్రీస్తు నామంలో మీరు దెయ్యాలు ఎలగొడతారు అన్నాడు, అద్భుతాలు చేస్తారన్నాడు. అలాగే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవునికి మనం జీవితంలో అద్భుత కార్యాలు గొప్ప కార్యాలు ఘనమైన కార్యాలు ఆయన మన పట్ల చేసే దేవుడుగా ఉన్నాడు. నాలుగవదిగా చేస్తే ఏడు దినాలు ఉపవాసం చేసిన వారు ఎవరంటే దావీదు ఉన్నాడు. ఏడు దినాలు ఉపవాసం ఉన్నాడు దావీదు. ఎలా ఉన్నాడంటే 2 సమూయేలు గ్రంథం 12:16-18 యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మోత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవునికి బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నుండి నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి. కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. ఏడు దినాలు ఉపవాసం ఉన్నాడు.
ఎందుకున్నాడంటే ఆ దావీదుకు బెత్షెబాకు పుట్టిన బిడ్డకు జబ్బు కలిగించాడు దేవుడు. ఎందుకు కలిగించాడంటే దేవునికి ఇష్టమైన పని చేయలేదు దావీదు. దావీదు 7 దినాలు ఉపవాసం ఉన్నాడు, కానీ దావీదు ఉపవాసం ఆయన అంగీకరించలేదు దేవుడు. ఎందుకు అంగీకరించలేదంటే మరి బెత్షెబ ఊరియా భార్యని దాబాపై నుండి చూసి ఆమెను మోహించి సైనికులను బట్టలను పంపించాడు ఆమెను తీసుకురండి అని. ఆమెను మోహించాడు అన్నమాట బెత్షెబాని. మోహించి ఏమని మోహించాలంటే ఏమతో మనం ఉండాలంటే ఈ ఊరియాని చంపివేయాలి కనుక యుద్ధంలో ముందు పెట్టి చంపించేశాడు దావీదు. ఎందుకంటే ఒక లెటర్ రాసి ఇచ్చి ఊరియాకే ఇచ్చాడు. ఆ లెటరు నువ్వు సైన్యంలోకి వెళ్ళి నువ్వు ఎందుకు వచ్చే యుద్ధం నుంచి నువ్వు యుద్ధంలోకి వెళ్ళని ఒక లెటర్ రాసి మరి ఊరియాకి ఒక లెటర్ రాసి ఇచ్చాడు. ఆ ఊరియా మరి ఆమె ఏమీ తెలియని అవసరం తెలియని వ్యక్తి ఆ లెటర్ తీసుకుని యుద్ధంలోకి వెళ్ళాడు. యుద్ధంలోకి వెళ్తే అక్కడ సైనికులు ప్రభు ఈ ఊరియానే ముందు పెట్టి కాల్చేశారు. దావీదు లేఖ రాశాడు ఈ ఊరియాని ముందు పెట్టి లేపేయండి అని. ఎందుకంటే ఈయన లేపేస్తే కానీ ఏమని దగ్గరికి తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందుకనే దేవుడు అంగీకరించలా బెత్షెబాకు పుట్టిన బిడ్డను జబ్బు పుట్టించాడు, రోగం కలిగించాడు. నువ్వు అన్యాయంగా అక్రమంగా ఊరియాని చంపించేశాడు కనుక నీ ప్రార్థన నేను విన్నన్నాడు. అందుకని 7 దినాలు ఉపవాసం ఉన్నాడు, 7 దినాలు ఉపవాసం ఉన్నాడు. కనుక దావీదు మరి 7 దినాలు ఉపవాసం ఉండిన దావీదు ప్రార్థన అంగీకరించలా. కనుక మనము అంగీకరించలేదంటే ఎందుకు అంగీకరించలేదంటే దేవునికి అనుకూలంగా పనిచేయలా, నడవలా. దేవుని వ్యతిరేకంగా నడిచాడు. ఇతని భార్యను ఆక్రమించుకున్నాడు ఊరియా భార్యని, ఊరియాని ముందు పెట్టి లేపేశాడు. కనుక దావీదు ప్రార్థన, దావీదు పని ఆయనకి దేవునికి ఇష్టం లేదు. కనుక వీళ్ళిద్దరికి పుట్టిన బిడ్డకి ఒక రోగం కలిగించాడు. ఆ రోగం ద్వారా ఆ బిడ్డ చనిపోయేటట్టుగా చేశాడు. కనుక మరి దావీదు 7 దినాలు ఉపవాసం ఉన్నా మరి దేవుడు దావీదు ప్రార్థన అంగీకరించలా. కనుక మనం ఉపవాసం ఉండినప్పుడు మరి మనం దేవునికి ఇష్టమైన కార్యాలు చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. ఉంటేనే మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు. కనుక మనము 3-4 వ్యక్తులు చూపించాము. మొదటి దినం ఉన్న ఉపవాసం ఉన్న వ్యక్తి యెహోషాపాత్ రాజు, 2 దినాల ఉపవాసం ఉన్న వ్యక్తి పరిసయ్యులు, 3 దినాల ఉపవాసం ఉన్న వ్యక్తులు ఎస్తేరు, యూదా ప్రజలు, 4 దినాలు ఉపవాసం ఉన్న వ్యక్తులు దావీదు. దావీదు దేవునికి ఇష్టమైన పని చేయలేదు కనుక దేవుని 7 దినాల ఉపవాసాన్ని అంగీకరించలా. యెహోషాపాత్ ప్రార్థన అంగీకరించాడు, ఎస్తేరు ప్రార్థన అంగీకరించాడు, సొంకర్ ప్రార్థన అంగీకరించాడు, పరిసయ్య ప్రార్థన అంగీకరించలా. కనుక మనం ఉపవాసం ఉన్నప్పుడు మరి దేవునికి దగ్గరగా నివసించి దేవునికి ఇష్టమైన పనులు చేసినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మరి కళాపంలో దోబ నగర గ్రామంలో మరి మందిర నిర్మాణం ఏర్పాటు జరుగుతుంది. కనుక మరి ఈ ఎపిసోడ్ 2వ ఎపిసోడ్ మీరు చూస్తున్న ప్రజలు మరి మీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగిన వారు. మరి గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా మరి కానుకలు మీరు దేవుని మందిరానికి మీరు అందజేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరి నా ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబరు మరి ఆన్లైన్ వస్తూ ఉంటుంది. మరి దాని ద్వారా మీరు దేవుని పేరట మందిరానికి కావాల్సిన కానుకలు, చందాలు దేవుని పేరట మీరు పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగిన వారు ఎంతైతే మీకు ప్రేరేపిస్తుందో అంత కానుకలు చెల్లించాలని, గూగుల్ పే చేయాలని, ఫోన్పే చేయాలని అడుగుతున్నాను. ఈ ఎపిసోడ్ ఒక కుటుంబం ఇచ్చింది. మా పేర్లు కానీ మా ఊర్లు కానీ ఏది చెప్పొద్దయ్యా, నేను టీవీ పరిచయం కొరకు మీకు కానుకిస్తున్నాం, మరి మీరు వెళ్ళి టీవీ పరిచయలో మరి మాట్లాడనని కానుక అందజేస్తే ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, వారి తల్లిగారికి మంచి ఆరోగ్యము, వారి భార్యాబిడ్డలకు మరి వారి తమ్ముడి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వెంటండి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా నాయన, ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్ ద్వారా నువ్వు నాతో మాతో అందరితో మాట్లాడావు. ఉపవాసం అనగా దేవునికి దగ్గరగా నివసించడం అని మాట్లాడావు. అయ్యా మరి మొదటిగా
యెహోషాపాతు ప్రార్థన ఆలకించారు, మరి పరిసయ్య సుంకరి ప్రార్థన ఆలకించారు, రెండోదిగా మూడోదిగా ఎస్తేరు ప్రార్థన ఆలకించారు, నాలుగోదిగా దావీదు ఉపవాసం మీరు అంగీకరించలేదు. కనుక మేము నీకు ఇష్టమైన పనులు చేసి వ్యక్తులుగా ఉండటానికి, మేము నీకు దగ్గరగా నివసించి జీవించడానికి ఉండటానికి, అయ్యా నీ ద్వారా మేము గొప్ప మేలులు పొందుకోవటానికి నీ కృప మాకు దయచేయమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడు ప్రభు యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి పొందుకున్నామని నమ్ముచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ ప్రార్థన టీవీ యజమాని కూడా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్.